స్నేహితులతో కలిసి ఓయో రూమ్కి వచ్చినటువంటి సివిల్స్ చదివే సాయిబాబు అనే యువకుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ఓయో రూమ్ దాదాపు 6 ఫ్లోర్ల దాకా ఉంది. ఈ 6 ఫ్లోర్లో నిన్న దాదాపు 4 మంది వచ్చారు. 4లో సాయి కూడా ఉన్నాడు. సాయి ఎక్కడైతే ఆర్టీసీ క్రాస్ రోడ్డు దగ్గర సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు. అతను అక్కడ హిమాయత్ నగర్ దగ్గరే రెసిడెన్స్ ఉంది. బేసిక్గా అతను అనంతపురం వాసినట్టుగా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో అక్కడి నుంచి వచ్చింది మొత్తం స్నేహితులందరూ కూడా కలుసుకొని ఇక్కడ ఓయో రూమ్ తీసుకుని ఇక్కడ మద్యం సేవిద్దామనేసి కూడా పిలిచారు. వెంటనే అతను కూడా వచ్చాడు. వచ్చిన తర్వాత వారు హ్యాపీగా మంచిగా మద్యం తాగారు, ఎంజాయ్ చేశారు, మాట్లాడుకుంటున్నారు, స్నేహితులతో జోకులు వేసుకుంటున్నారు, అన్నీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. అయితే ఒక్కసారిగా రాత్రి 3 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా తను కిందకు పడిపోయాడను లేకపోతే దూకేశాడనేసి ఎవరైతే తనతో పాటు ఉన్నటువంటి స్నేహితుడు చెప్తున్నాడు. అయితే ఇక్కడ మాత్రం చాలా హృదయ విదారకంగా ఉంది. ఎందుకంటే దాదాపు 6 ఫ్లోర్లు ఉంది. ఇక్కడి నుంచి చూస్తుంటే పైన చాలా ఒకవేళ దూకాడనుకుంటే పక్కన కూడా ఇంకా అపార్ట్మెంట్ కూడా ఉంది. అపార్ట్మెంట్ నుంచి అత బాడీ మాత్రం అటువైపు ఏం పడలేదు. కాకపోతే ఈ యొక్క సందులోనే బాడీ మాత్రం పడింది. ఈ విజువల్లో మనం చూస్తున్నటువంటి చిన్న సందులోనే పైన బాడీ నుంచి కింద పడిందని చెప్తున్నారు. అయితే అప్పుడు రిసెప్షన్లో ఉన్నటువంటి వ్యక్తి వచ్చాడు, చూశాడు. దాంతోపాటు పైన నుంచి ఆల్రెడీ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి ఇట్లా సాయి కింద పడిపోయాడు అనేది తన స్నేహితులు చెప్పాడు. వెంటనే వాళ్ళ కిందకు వచ్చే కుందరికి అప్పటికే మృతి చెందినట్టుగా తెలిసింది. సడన్గా బాడీ ఇట్లా కింద పడే కుందరికి అక్కడ ఆల్రెడీ బండరాయి ఉంది, చిన్న సందది. ఆ బండరాయి లేకపోతే మిగతావన్నీ కూడా తల తగిలింది. మిగతాంతా పూర్తి స్థాయిలో అవయవాలు దెబ్బతిన్నటువంటి నేపథ్యం. ఎందుకంటే చాలా హైట్ ఉంది, 6 ఫ్లోర్ అంటే చాలా హైటు. పైగా అక్కడ స్పేస్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఒకసారిగా బాడీ పడే కుందరికి డైరెక్ట్గా ఆయన మృతి చెందినటువంటి నేపథ్యం కనపడుతుంది. అయితే అసలు పైన ఏం జరిగింది, 6th ఫ్లోర్కి ఎందుకు వెళ్ళాడు? ఎందుకంటే 3rd ఫ్లోర్లో 301లో వీళ్ళందరూ కూడా రూమ్ తీసుకున్నారు కాబట్టి అక్కడ మద్యం సేవించారు. తర్వాత ఇద్దరు స్నేహితులు మాత్రమే పైకి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది. దానితోపాటు మిగతా వాళ్ళందరూ కూడా తను సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు, తనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు, లవ్ అఫైర్స్ లేవు, పైగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా లేవనేసి కూడా వారి స్నేహితులు చెప్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఎగ్జాక్ట్గా ఏం జరిగి ఉంటుందో కూడా ఒకసారి మనం పైకి వెళ్ళి పైన ఇద్దరు వ్యక్తులు వెళ్ళి సిగరెట్ తాగడానికి వెళ్ళారని చెప్తున్నారు కాబట్టి అసలు ఏం జరిగిందో ఒకసారి మనం కనుక్కుందాం. సో 3rd ఫ్లోర్ 301 నుంచి కూడా సాయితో పాటు మరొక స్నేహితుడు ఇట్లా లిఫ్ట్లో వచ్చారు 6th ఫ్లోర్కి. ఇలా వచ్చిన తర్వాత ఇద్దరు మాట్లాడుకుంటూ ఒకరిపై ఒకరు చెవి వేసుకుంటూ సిగరెట్ తాగదామనేసి పైకి వచ్చారు. ఇక్కడ 6th ఫ్లోర్ నుంచి పైకి అప్స్టైర్కి వెళ్ళడానికి ఈ స్టెప్స్ మాత్రమే ఉంది. తర్వాత దానికి ఎటువంటి లిఫ్ట్ లేదు. ఇక్కడ నుంచి ఇటు పైకి వెళ్ళిన తర్వాత ఇద్దరు అప్పటికే చాలా వరకు కూడా మద్యం మత్తులో ఉన్నాడనేసి కూడా చెప్తున్నారు. అప్పటికే ఊగుతున్నాడు అనేది స్నేహితుడు చెప్తున్నాడు పరిస్థితి కాబడుతుంది. సో ఇలా తీసుకున్న తర్వాత యాక్చువల్ అయితే నైట్లో అయితే ఎవరికి ఇక్కడ పర్మిషన్ ఉండదు ఎవరు రావడానికి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇద్దరు సిగరెట్తో పాటు 2 బీర్ బాటిల్ కూడా తీసుకొచ్చినారు. ఇక్కడ మనకు బీర్ బాటిల్ చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ ఒక బీర్ బాటిల్, నాక్అవుట్ బీర్ బాటిల్, తర్వాత అక్కడ కింగ్ఫిషర్కి సంబంధించినటువంటి బీర్ బాటిల్ మనకు అక్కడ కనబడుతుంది. ఇద్దరు మద్యం తాగారు, దాదాపు 1/2 గంట పాటు ఇక్కడ మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్న తర్వాత ఈ ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్ దగ్గర సాయి వచ్చాడు. ఇట్లా మాట్లాడుకుంటూ సిగరెట్ తాగుతున్నాడును చెప్తున్నాడు. సిగరెట్ తాగుతూ తను రేపు అరే ఇవాళ అయిపోయింది, రేపటి నుంచి నేను క్లాసెస్కి వెళ్ళాలి, సివిల్ క్లాసెస్కి వెళ్ళాలి అబ్బా అంటూ కూడా తను చెప్తుండగా ఒక్కసారిగా ఇక్కడ నుంచి దూకేశాడు అనేసి స్నేహితులు చెప్తుంటాడు. అయితే ఇక్కడ దూకడానికి స్కోప్ ఎక్కడ ఉందనేది నేను అర్థం కావట్లేదు. ఎందుకంటే హైట్ ఇంత ఉంది, ఇక్కడ హైట్ ఉంది, తను దీనిపై నుంచి ఇట్లా ఎక్కి ఇట్లా దూకితే ఇక్కడ ఆల్రెడీ ఇది 6th ఫ్లోర్ ఉంది కాబట్టి ఇక్కడ ఇంకో ఫ్లోర్ ఉంది. ఒకసారి నేను విజువల్లో కూడా చూపిస్తాను, దీని పక్కనే ఇంకో ఫ్లోర్ ఉంది, ఇంకో ఇల్లు ఉంది, అది ఇండివిజువల్ సంబంధించినది. అక్కడ కూడా హాస్టల్లో సంథింగ్ ఏదో నడుపుతున్నారు. పడితే ఒకవేళ దూకితే దాని మీద పడాలి, కాకపోతే అనూహ్యంగా ఇక్కడ ఉన్నటువంటి చిన్న సందులో అయితే డెడ్ బాడీ పడినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే కొంతమంది చెప్తున్నారు దీనిపైన ఏదైతే ఉందో ఈ గోడ కనపడుతుంది కదా, ఈ గోడ మీద ఇట్లా కూర్చొని
సిగరెట్ తాగుతున్నాడు, ఇట్లనే పడిపోయాడు అనేది ఒకరు చెప్తున్నారు. లేకపోతే తోస్తే ఇక్కడి నుంచి పడిపోయి ఉంటాడు అనేది కూడా అనుకుంటారు. కానీ పోలీసులు అనేక రీతిలో వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే వాళ్ళ స్నేహితులు ప్రత్యక్షంగా చూసింది మాత్రం తను దూకేశాడు అనేది చెప్తున్నాడు. దూకితే ఎందుకు దూకాడు? ఎందుకంటే ఒక సివిల్స్ చదువుతున్నటువంటి విద్యార్థి మద్యం సేవించిన తర్వాత హ్యాపీగా తన స్నేహితులతో ముచ్చట్లు చెప్పుకుంటున్నాడు, అంత హ్యాపీగా ఉన్నప్పుడు సడన్గా ఎందుకు దూకాల్సి వచ్చింది అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. దాంతోపాటు అతనికి ఏమైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే ఏమైనా ఒత్తిడికి లోన్ అయ్యాడంటే అవి కూడా లేవని చెప్తున్నారు. దాంతోపాటు లవ్కు సంబంధించిన విశేషాలు ఏమైనా ఉన్నాయంటే అవి కూడా లేదంటాడు. మరి ఏమీ లేనప్పుడు ఎందుకు అతను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు, లేకపోతే ఎందుకు దూకాలనుకున్నాడు అనేది ఇప్పటి వరకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇద్దరు స్నేహితులు ఇక్కడికి వచ్చారు కాబట్టి తను మాత్రం చెప్తున్నది వచ్చాడు సిగరెట్ తాగాడండి అట్లా కూర్చున్నాడు కింద పడిపోయాడు అనేది అతను చెప్తున్న వర్షం. మళ్ళీ ఆల్రెడీ మరికొంతమంది ఇద్దరు స్నేహితులు కింద ఉన్నారు కాబట్టి వాళ్ళు సడన్గా కింద పరిగెత్తుకెళ్ళి లేచేసరికి అప్పటికే పూర్తి స్థాయిలో రక్తపు మడుగులో సాయి ఉన్నాడు. అప్పటికే మృతి చెందినాడు. హాస్పిటల్కి వెళ్ళి చూసేకొందరికి అప్పటికే చనిపోయినట్టుగా తెలిసింది. కేసు నమోదు చేసుకున్నారు బాదాపూర్ పోలీసులు. ఇన్వెస్టిగేషన్ ఏదైతే చేస్తున్నారు ఇప్పుడైతే సాయికి సంబంధించిన కుటుంబ సభ్యులు అందరూ కూడా వచ్చారు పోలీస్ స్టేషన్కి. వాళ్ళ తమ్ముడు కూడా వచ్చారు, వాళ్ళ స్నేహితులు కూడా, నిన్న ఎవరైతే మద్యం సేవించారు వాళ్ళందరూ కూడా స్నేహితులు కూడా పోలీసులు అక్కడ తీసుకొచ్చారు. అసలు ఏం జరిగిందని దానిపైన పోలీసులు తమదైన రీతిలో వారు ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. అయితే ప్రత్యక్ష సాక్షి చెప్తున్నారు దూకు చనిపోయాడు అనేది, అది నిజమా కాదా అనేది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఇవాళ సాయంత్రం లోపల అయితే మనకు పూర్తి వివరాలు అయితే తెలిసే అవకాశం ఉంది.